చాలా రోజుల తర్వాత ఒక మంచి యూత్ఫుల్ మూవీతో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్లో ఒక మంచి ఫిల్మ్ హిట్ ఫిల్మ్ ఇచ్చాడు మాకు బ్రహ్మగాడి కథ. తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తే మళ్ళీ ఒక మంచి హిట్ ఫిల్మ్ రాబోతుందన్న పాజిటివ్ వైబ్రేషన్ పెట్టినండి. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ ఫిల్మ్, వరుణ్కి ఒక బ్రేక్ ఫిల్మ్ కావాలని, అందులో తను రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని తర్వాత రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి లక్కీ తనకు కూడా రావాలని. ఎందుకంటే మన స్టార్ హీరోలందరూ కూడా మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద సక్సెస్లు కొట్టారు, అలాగే ఈ సినిమాతో తను కూడా ఒక మంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రాక్ ఎక్కాలని చెప్పేసి నా విషయం తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ తనే ఇచ్చారు. డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ అండి. మంచి కామెడీ అన్నీ బాగనిపించినాయి. అప్పుడు రాజ్ కపూర్ గారు 3420 అని చేశాడు. తర్వాత ఇప్పుడు ఈయన కాలం మారింది కదా, కాలంతో పాటు శ్రీ తీసేసి మిస్టర్ అని పెట్టుంటాడు. అంత టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. వరుణ్ కూడా సినిమా వచ్చి చాలా రోజులైంది, సో డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. వరుణ్ సందేశ్ గారు తెలుసు, చాలా మంచి యాక్టర్, చాలా సినిమాలు నేను కూడా చూశాను, చాలా బాగా యాక్ట్ చేస్తారు, యూత్లో మంచి క్రేజ్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ సార్. మిస్టర్ 420 ఒక హిస్టరీ క్రియేట్ చేసినటువంటి మిస్టర్ 420కి రీచ్ అవ్వాలని, అలానే అందరికీ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మా వరుణ్ సందేశ్కి మ్యారేజ్ అయిన తర్వాత ఇందాక వాసు చెప్పినట్టు ఫస్ట్ సినిమా, వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు అతనికి ఈ హిట్ వచ్చి ఈ ప్రొడ్యూసర్లకి, అలాగే ఈ దర్శకుడు రవికుమార్కి డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలి. హరికుమార్ రెడ్డి ఫస్ట్ పిక్చరు చాలా ఖర్చు పెట్టి బాగా తీసావు, వాల్యూస్ కనిపిస్తున్నాయి, హీరోయిన్ బాగుంది, మంచి టెక్నీషియన్లు జస్వంత్ కెమెరా, హరి ఎడిటింగ్, ఇవన్నీ దీనికి తోడై మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరుణ్ ఇస్ అ ఫ్యామిలీ టు మీ అండ్ అతని లైఫ్లో ఈ సంవత్సరం అతను యూనో ఈ గాట్ మ్యారీడ్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ హిమ్ అండ్ లాస్ట్ టైం చెప్పండి ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి అండ్ హీస్ గోన్ త్రూ ఎ బ్యాడ్ ఫేస్ ఇన్ ద ఇండస్ట్రీ సినిమాల పరంగా అండ్ అతని పెళ్ళి ఈ సినిమాతో అతనికి ఇండస్ట్రీలో కూడా చేంజ్ అవ్వాలి మనస్ఫూర్తిగా ఉంటున్నాను. ఐ హోప్ అండ్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్ విచ్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ ప్రాంతానికి చెందిన ఆయన, మనకి సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ మూలకర్తలు ఎవరైనా ఉన్నారంటే ఒక కేవీ రెడ్డి గారు కానీ, బిఎన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ రాయలసీమకు చెందిన వాళ్ళు. వాళ్ళ నుంచినే మనకు సినిమా ఇండస్ట్రీ పుట్టిందని చెప్పొచ్చు. అలాంటి రాయలసీమ నుంచి వస్తున్న హరికుమార్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ సాధించాలి, అలాగే రవికుమార్ డైరెక్టర్ డెఫినెట్గా ఈ సినిమాతో చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలి. ఇక టెక్నీషియన్స్ పరంగా చూస్తుంటే జస్వంత్ కెమెరా, తన ఫోటోగ్రఫీ గురించి చెప్పక్కర్లేదు, చాలా అద్భుతమైన సినిమాలు తను చేశాడు. ఇప్పుడు చూసిన దాంట్లో కూడా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే ఎడిటింగ్కి వస్తే నందమూరి హరి, ఆయనకు అసలు ఏదైతే చూపించక్కర్లేదు, గొప్ప ఎడిటరు. ఇలాంటి అద్భుతమైన టెక్నీషియన్స్. ఇక మ్యూజిక్ చూస్తా ఉంటే చాలా ఆడియో ఫంక్షన్స్కి అటెండ్ అవుతాం. ఏ ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయ్యామంటే ఏదో మ్యూజిక్ వచ్చిందండి అని చెప్తాం, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా లిరిక్స్ అన్ని అర్థమయ్యేటట్టు కరెక్ట్గా ఉండే ముస్తఫా మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మ్యూజిక్ పరంగా డెఫినెట్గా సూపర్ హిట్, అంటే ఆల్రెడీ 60-70% మార్క్స్ ఆల్రెడీ డిస్టింక్షన్ రేంజ్కి వచ్చింది. ఇంకా 30% ప్రమోషను, ఎగ్జిబిషన్, ఎక్స్ప్లాయిటేషన్, అది మాత్రం హరికుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా కష్టపడి చేయాలి. మంచి థియేటర్లు, మంచి సెలక్షన్, డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ కూడా చూసుకుని పర్ఫెక్ట్గా, అది మేజర్ టాస్క్. అక్కడ నుంచి బయటపడగలిగితే చాలా పెద్ద హిట్ సినిమా. ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ ఏదో అనుకున్నాను, మామూలుగా సినిమాలే అనుకున్నాను. తీరా సెట్స్కి వెళ్ళిన తర్వాత రవి ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు నాకు, కానీ రవి ఒక్కరే తెలుసు, హీరో గారు ఉన్నారంటే కుర్రోడు చాకు, చూడడానికి చాలా మెత్తగా కనపడతాడు, కెమెరా ముందుకు వెళ్తే ఆ కుర్రోడు ఎనర్జీ అంటూ కళ్ళారా చూశాను. తర్వాత ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగితే అప్పుడు హరిగారు. సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందండి, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సరే, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా, నన్ను విలన్గా పెట్టుకున్న ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇంకా చెప్పాలంటే అమ్మాయి హీరోయిన్ కూడా, నేను స్పాట్లు ఇప్పుడు చూస్తుంటే సెట్లో ఒక చోట అమ్మాయిని సీన్లో ఇట్లా పట్టుకుంటే చాలా శృతి మెత్తనగా, ఏమో ఈ పిల్లలు ఏం పిల్లలు రా స్వామి, ఎక్కడెక్కడ తీసుకొస్తారు అసలు అనుకున్నా నేను. సాన్వి క్రియేషన్స్
శోభారాణి ప్రజెన్స్ మిస్టర్ 420. ఈ మూవీ ఫస్ట్ మూవీ అండి మాది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ టు సీన్ థ్రిల్లింగ్గా ఉండేటట్టు తీసామండి. అందుకు మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరూ నాకు సహకరించి అన్ని రకాలుగా నాకు ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించారు. మన హీరో వరుణ్ సందేశ్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి నాకు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారు ఈ మూవీ పైన. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కాలి. అలాగే కెమెరామ్యాన్ జస్వంత్ చాలా బాగా చేశారండి. మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి చాలా అందంగా ఆయన చూపించారు. అలాగే రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్, గంగాధర్ పోస్ట్ ప్రొడక్షన్, అందరూ బాగా చేశారండి. ఈ టీంకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన సినిమా పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. మ్యూజిక్ ముస్తఫా చాలా బాగా ఇచ్చారు. అతనికి కూడా ఇది మొదటి సినిమా అండి. అతనికి కూడా ముందు ముందు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. హీరోయిన్ భరద్వాజ్, ప్రియాంక భరద్వాజ్, ఢిల్లీ అమ్మాయి కదా, తెలుగులో ఆమె ఎలా చాలా కష్టాలు పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది అని అనుకున్నాము. అఫ్ కోర్స్ ఆ ఇబ్బందులు అయితే కానీ అలా లేవు. ట్రాన్స్లేషన్ పరంగానే ప్రాబ్లం, మిగతా అంతా చాలా సూపర్బ్గా చేసింది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ప్రియాంక భరద్వాజ్ అండ్ వరుణ్ సందేశ్ గారు, ప్రత్యేకంగా మీకు నా నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. డైరెక్టర్ రవి ఈ సినిమాకు డైరెక్టర్గా వహించి చాలా బాగా చేశారండి. చాలా సంతోషంగా ఉందండి. ఈ సినిమాలో నేను చాలా మంచి రోల్ చేశాను. ఇది కొంచెం కామెడీ దాటి కొంచెం మాస్కి వెళ్ళాలని కొంచెం ఎస్ఎస్ రవి గారు కోరుకున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ రవి గారిని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రొడ్యూసర్ గారు కూడా మంచిగా డబ్బులు ఇచ్చారు. పేమెంట్లు ఈ కాలంలో ఇలా ఇస్తే ఆర్టిస్ట్కి ఇంకోటి ఏం లేదు, సినిమా సెకండరీ, పేమెంట్ ఫస్ట్ కాబట్టి. క్యారెక్టర్ పేమెంట్ రెండు సెట్ అయిపోయాయంటే ఆడికి ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. సో రెండు ప్రొడ్యూసర్ గారితో కూడా మాకు తృప్తి. మంచి యాక్టరు, కో యాక్టరు, ఇది చేయొద్దు నువ్వు అది చేయొద్దు అలా అనకుండా ఉండే యాక్టర్ ఉంటే ఇంకా సూపరు. అలాంటి హీరో మా డార్లింగ్ వరుణ్ సందేశ్. ఇంకా అమ్మాయి గురించి నాకు సంబంధం లేదు. నాకు తెలుగు రాదు, ఆవిడకి నాకు హిందీ రాదు, ఆవిడకి తెలుగు రాదు, పెద్ద బంధం ఏమీ లేదు. సో అలా ఇలా రకరకాలుగా ఏదైనా చాలా మేము సంతోషించాం. సినిమా అంటే ఒక మాస్ ఎంటర్టైనర్గా చేయాలనేది ఆయన ఉద్దేశం, అది వచ్చిందని నమ్ముతున్నాం. అలా ఆ విధంగా చేశానని నేను కోరుకుంటున్నాను. మా రవి మిత్రుడు డైరెక్టర్ ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఇందులో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా డార్లింగ్ ఇందులో ఇక నాకు మాటలు రావట్లేదు. అయితే స్కిట్ చేయమంటే చేస్తే కానీ మాట్లాడమంటే నాకు రాదు. డైరెక్టర్ గారికి, నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్. ఇది సచ్ ఎ స్వీట్ అండ్ ఆనెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. నాకు ఏం కావాలన్నా సింగర్స్ పెద్ద సింగర్స్ని ఇచ్చారు, ప్లస్ మంచి లిరిక్స్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా హిట్ అయ్యి మీకు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నాను. ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ నేను ప్రేమ ప్రయాణం అన్న మూవీ చేశాను. పర్వాలేదు, అప్పుడు కూడా భరద్వాజ్ సార్ వచ్చారు, ప్రసన్న సార్ గారు వచ్చారు ఆడియో లాంచ్కు. అందరూ వచ్చి అప్పుడు నన్ను మంచిగా దీవించారు. వాళ్ళ దీవెనల వల్ల నేను ఈరోజు మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. కానీ వన్స్ ఎందుకంటే నాకు సినిమా నేను కథ ఎన్నుకున్నప్పుడు నేను చాలా హార్డ్ ట్రై చేశాను ప్రొడ్యూసర్స్ కోసం. చేస్తే ఒక్కసారిగా మా సార్ హరికుమార్ రెడ్డి సార్ గారు నాకు, ఆయన ఎందుకంటే చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఎవరు తెలియకపోయినా కానీ ఇప్పట్లో ముక్కు ముఖం తెలియకపోయినా కానీ
వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వడం అంటే చాలా కష్టం. అలాంటిది నన్ను నమ్మి ఇండస్ట్రీలో నువ్వు ఉండి మంచిగా సినిమా చేసుకొని నువ్వు బాగుండు రవి కుమార్, నువ్వు బాగుండాలి, మన జిల్లా వాడివి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. నా తపన, నా కసి, నా యొక్క టాలెంట్ను చూసి ఆయన ఎందుకంటే నన్ను ప్రోత్సహించి నాకు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించాడు. హైదరాబాద్కు చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే హైదరాబాద్ పంపించి నన్ను నాకు మంచి టైం ఇచ్చాడు. బాగా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా చాలా వరకు నన్ను, ఎందుకంటే ఎటువంటి నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మంచి ఫ్రీడమ్గా చేసుకో, ఎక్కడ కూడా బడ్జెట్ కూడా వెనకాడుకోకుండా నువ్వు చేసుకో అనేది అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఈ యొక్క మంచి సినిమా మిస్టర్ 420ని ఇచ్చాడు సారు. సార్ థ్యాంక్ యూ సార్. హరికుమార్ రెడ్డి సార్, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్ నేను, ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా హరికుమార్ రెడ్డి సారు ప్రొడ్యూసర్ గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో అంటే కథ ఎన్నుకున్నప్పుడు అంటే నాకు సహకరించినటువంటి నా కొలీగ్స్ ఉన్నారు, ఆ కో డైరెక్టర్ పవన్ గారు అయితేనేమి, అలాగే సురేష్ గారు అయితేనేమి, ఇలా అందరు కూడా నాకు ఎందుకంటే సహకరించారు సార్. వరుణ్ సందేశ్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం అయింది, అన్నగారు కూడా బాగా ఉంది కథ చేద్దాం, మంచి కథ బాగుంది ఇది, మంచిగా చేద్దాం అన్నాడు అన్నగారు. వరుణ్ సందేశ్ అన్న ఈ కథను ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. కానీ వన్స్ ఏంటంటే నేనే భయపడ్డాను ఫస్ట్. అంటే వరుణ్ సందేశ్ అంటే ఒక హిట్, నా కొత్త బంగారు లోకం సినిమా నుంచి, హ్యాపీ డేస్ సినిమా నుంచి, హ్యాపీ డేస్ కాకపోయినా కొత్త బంగారు లోకం సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు కాబట్టి ఆయనతో ఎప్పుడైనా సినిమా చేయాలి మనం అన్న తపన అదేంటో కానీ భగవంతుడు నేను ఒకరితో చేయాలి సినిమా అనుకొని నేను, ఎందుకంటే మా ఏరియాలో ముందే ప్రెస్ మీట్ ఇచ్చుకున్నాను నేను లాస్ట్ టైం ప్రేమ ప్రయాణం అయిపోయిన తర్వాత, నెక్స్ట్ నా టార్గెట్ వరుణ్ సందేశ్ అనుకున్నాను నేను. కానీ అది భగవంతుడు ఎందుకంటే నా కళను ప్రసాదించి నాకు అవకాశం ఇచ్చి వరుణ్ సందేశ్ అన్న ఎన్నుకోవడం అయింది ఈ సినిమాలో. కానీ ఆయన కూడా ఏం చక్కగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి బాగా చేశాడు. ఆయన లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళడం అయింది, మన చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళడం అయింది, కథ బాగుంది మంచిగా ఇద్దాం లిరిక్స్ అనేసి వాళ్ళు కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు. ఈరోజు పాటలు కూడా చాలా అద్భుతంగా బాగున్నాయి. And I want to thank the producer who for bringing me all the way from Delhi and treating me like his own family member. So he's been such a lovely support. Thank you so much, sir. And I want to thank Varun. He's been such a lovely co-star. Whenever I had the problem with the dialogue, so he helped me with that. So thank you, Varun. And to the hero of the day, Mr. Music Director. I feel very lucky for being a part of a really big music hit. So you have done a great job, sir. Thank you to you. And I really want to thank the whole team of Mr. 420. So to the direction department, makeup department and everyone for making it a good film. Thank you. Damu garu eppudu naaku support ga untaru aina. So thank you sir for coming and Prasanna Kumar garu and Subba Reddy bhaiya. సో ఇందాక మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు, మల్టీ డైమెన్షన్ నుంచి వాసు గారు, ఇలా అందరూ వచ్చారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. అండ్ ఈ సినిమా గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు, సో నేను ఒకటే చెప్పగలను దట్ ప్రొడ్యూసర్ హరికుమార్ గారు ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టారు. యూనో మేము ఈ సినిమా యాక్చువల్గా 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో 1 year నుంచి వి బెన్ యునో డూయింగ్ అండ్ మళ్ళీ మధ్యలో కొన్నిసార్లు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా సీన్ నచ్చకపోయినా కూడా మా ప్రొడ్యూసర్ గారు రీషూట్ కూడా పెట్టి చేశారు. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ కొంతమంది యూనో దే జస్ట్ గో హెడ్ అండ్ ఫ్లోలో ఓకే పర్లేదులే అనుకుంటారు, బట్ ఆయన రీషూట్ కూడా పెట్టారు అండ్ హీ డిడ్ చాలా కష్టపడ్డారు ఆయన సినిమాకి. ఇంకా పవన్ అని ఆయన ఇంతకుముందు సయ్యాట అనే సినిమా దర్శకత్వం చేశారు ఆయనే. సో ఈ సినిమాకి బేసిక్గా నాకు నేరేషన్ ఇచ్చింది నేనే. సో ఈ నేరేషన్ చాలా అద్భుతంగా చేశారు అండ్ నాకు ఆయన నేరేషన్లోనే నేను చాలా రోజుల తర్వాత చేసిన సినిమా ఇది. అండ్ సో నాకు ఆ నేరేషన్ అద్భుతంగా జరిగింది. సో ఆయన ఇచ్చిన నేరేషన్ మా రవి గారు డైరెక్టర్ రవి భయ్య, ఈయన ఆయన ఇచ్చిన నేరేషన్లో ఎగ్జిక్యూట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది నో డౌట్ తనలో. సో ఐ హోప్ దాట్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి ఆయన మళ్ళీ ఇంకో సినిమా చేయాలని, నాతోనే ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్
ముస్తఫా. ఇందులో నాకు 4 సాంగ్స్ ఉన్నాయి ఆల్బంలో, అండ్ ఇందులో 2 సాంగ్స్ అయితే నాకు పిచ్చగా నచ్చాయి. ఐమ్ షూర్ జనాలు కూడా చాలా బాగా నచ్చుతాయి అనుకుంటా. ఆడియో ఆల్బంలో 2 సాంగ్స్, సో తప్పకుండా మీరు వినండి. డెఫినెట్లీ యూ లవ్ దోస్. ఆ 2 సాంగ్స్ మాత్రం అయితే మీరు షూర్గా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ విజువల్స్ కూడా రఘు మాస్టర్, నేను అడగంగానే ఆయన ఈ సినిమాకి సాంగ్ చేశారు, సో థ్యాంక్ యూ రఘు మాస్టర్ ఫర్ దాట్. అండ్ హీరోయిన్ ప్రియాంక భరద్వాజ్, ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా చాలా కష్టపడి డైలాగులు ఇవన్నీ చాలా నేర్చుకునేది. ఎప్పుడు నన్నే అడిగేది అనమాట, ఏమన్నా నాకు ఏంటి డైలాగ్ మీనింగ్ అని. సో ఐ కొంచెం హెల్ప్ చేసాను తనకి కూడా. సో ఐ హోప్ దాట్ యూనో ఈ సినిమా అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మా కెమెరామ్యాన్ జస్వంత్ గారు అండ్ హరి గారు, ఎడిటర్ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరికీ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని వన్స్ అగైన్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు, ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే